పాలు మీద మేకడ తలసరిగా రావాలంటే ఈ టిప్స్తో చేసుకోండి, మేకడ చాలా వస్తుంది. పాలు మీడియం ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి, దగ్గర ఉండి బాయిల్ చేసుకోవాలి. కాఫీ టీకి వేరే గిన్నెలోకి పాలు తీసుకోవాలి. పాలు పొంగు వచ్చాక సిమ్లో బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ పాలు ఇలా కాసుకుని బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు చల్లారాక మేగడ చూడండి ఇలా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాక మేకడ ఎంత వస్తుందో చూపిస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకోవాలి. చూసారా ఎంత దళసరిగా మేకడ వచ్చిందో. ఈ మేకడని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పాలు కూడా వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని పెరుగు ఒక స్పూన్ వేసుకోవాలి. మేగడ పాలు గిన్నెలోకి వేసుకున్నాక పెరుగు ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ వేసుకుని గిల కొట్టాలి. పాలు వేడి చేయకూడదు, కూలింగ్ పాలే తోడు వేసుకోవాలి. తోడు వేసుకుని ఎక్కడ కదలని ప్రదేశంలో పెట్టుకోవాలి, మూత పెట్టుకుని. ఒక 6-7 గంటలు పెరుగు తోడుకుంటుంది. కూలింగ్ అయినా పెరుగు తోడుకుంటుంది, పాలు వేడి చేయకూడదు. మూత పెట్టుకుని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. 6-7 గంటలకి పెరుగు రెడీ అవుతుంది. 6-7 గంటలు అయింది, పెరుగు తోడుకుందో లేదో చూద్దాం. పెరుగు ఇలా గట్టిగా తోడుకుంది. ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెరుగు మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. తీసుకుని పైనున్న మేకడ బాక్స్లో వేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకోవాలి. మంత్కు ఒకసారి వెన్న పోస్ చేసుకుని ఇలా నెయ్యి తీసుకోవాలి. మేకడ ఎంత దళసరిగా వచ్చిందో చూడండి. ఇలా మేకడ తీసుకుని బాక్స్లో వేసుకుని ఈ బాక్స్ని డీఫ్రాస్ట్లో పెట్టుకోవాలి. పెట్టుకుని మంతకొకసారి వెన్న పసు తీసుకోవాలి. వెన్న పసు తీసుకుని నెయ్యి చేసుకోవాలి.